తిండిపోతు అత్త కొడళ్ళు భరించే భర్తలు పార్ట్ 1. ఒక ఊర్లో సీతాలు తులసి అనే ఇద్దరు అత్త కొడళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు ఇద్దరే అన్ని విషయాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండేవాళ్ళు. సీతాలు భర్త బంగారి, తులసి భర్త శివ. ఇద్దరికీ ఓపికెక్కువే. ఇంట్లో ఆడవాళ్లు ఏం చేసినా ఓపికతోనే ఉండేవాళ్లు. అదెలాగో మీరే చూడండి. ఒకరోజు ఉదయం తండ్రి కొడుకులు ఇద్దరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. బంగారి, ఒరే శివ, ఆకలేస్తాందిరా. ఆకలిస్తుందని నాకు చెప్తారేంటి నాన్న? ఇంట్లో అమ్ముంది, మీ కోడలు ఉంది, వాళ్లతో చెప్పి చేయించుకోండి. కదా, వాళ్ళు ఇంట్లో ఉన్న సంగతే మర్చిపోయాను, ఇప్పుడే అడుగుతా అని అనుకుంటూ గదిలో ఉన్న తన భార్య సీతాలుకు వినబడేలా గట్టిగా పిలిచాడు. సీతాలు, సీతాలు. హా, వస్తున్నా, కొంచెం ఆగండి అని అనుకుంటూ వచ్చి బంగారి పక్కనే నిలబడి, హా ఏంటి? ఆకలిగా ఉందే, ఏదైనా పెట్టవే. అయ్యో, ఎంత మాట, మీరింకా తినలేదా? మీకింకా తిండి పెట్టకుండా అదేం చేస్తాంది? ఒసే తులసి, తులసి ఎక్కడున్నావే అని గట్టిగా అరుస్తూ ఉంటే బంగారి, కోడలి మీదెందుకే అరుస్తావు? అరవక, ఇంతసేపు అయితాంది, మీకు తిండి పెట్టదా అది అని అంటూ ఉండగా తులసి వచ్చి, ఏమైందత్తమ్మా? ఏమైందా, టైం ఎంతే ఇప్పుడు? అది అడగడానికి అంత గట్టిగా అరవాలా? అక్కడ అంత పెద్ద గడియారం ఉంది కదా అత్తమ్మా అని అంది. ఆ మాటకి సీతాలుకి ఇంకా కోపం వచ్చి, నేను పిలిచింది టైం చెప్తావని కాదు, ఇంత టైం అయినా మామయ్యకి టిఫిన్ ఎందుకు పెట్టలేదు అని గట్టిగా అడగడానికి అని అంది. ఆ మాట విని తులసి ఆశ్చర్యంగా, ఏంటి మామయ్య ఇంకా టిఫిన్ చెయ్యలేదా? మీరు పొద్దున్నే లేచి 4-5 వెరైటీ టిఫిన్లు చేశారు కదత్తయ్యా, అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ నా కోసం చేసుకున్నానే, అప్పుడే తినేసినా అని అంది. ఆ మాట విని తండ్రి కొడుకులు ఇద్దరూ కంగు తిని, తర్వాత నువ్వు చేసుకున్నావు గదనే, నీకు తెలీదా మామయ్యకి టిఫిన్ పెట్టాలని? మీరు పెట్టారేమో అనుకుని నేనవి 10-10 వేసుకొని తినేశానత్తయ్యా అని అంది. ఆ మాటకి మళ్ళీ ఇద్దరూ షాక్ అయ్యారు. ఏమత్తా కొడల్లే, ఒకరికి మించి ఒకరున్నారు, మీరు మీరు చేసుకొని తింటే ఇంట్లో ఉండే మాకెవరు పెడతారే? అయ్యో ఎంత మాటండి, మీకేం కావాలో చెప్పండి, ఇప్పుడే చేసి పెడతాను. అవునా, సరే నాన్న, నీకు పూరి ఓకేనా? ఆకలి మీద ఉన్నా ఏం పెట్టినా తింటా, పూరి చేవే. పూరియా? పూరి పిండి లేదు కదా. లేదా, లేకపోవడమేంటి, నిన్ననే కదా 5 కిలోల గోధుమ పిండి తెచ్చాను. తెస్తే ఉంటదా? పూరీలు చపాతీలు చేసుకుని తినేశాము. ఇద్దరు కలిసి ఒక్క రోజులో 5 కిలోలు గోధుమ పిండి తిన్నారా? సరే ఇడ్లీ చేయండి. ఇడ్లీ రవ్వ లేదుగా. ఉప్మా చేయండి. ఆ రవ్వ కూడా లేదు. మరింకేముందే, ఏదుంటే అది చేయండి. ఇంట్లో ఏం లేవు, బయటికెళ్ళి పట్టుకరా, చేసి పెడతాము అని అంది. ఆ మాటకి తండ్రి కొడుకులు ఇద్దరూ ఆశ్చర్యపోయి, ఇంటికెందుకు తేవడం, మేమే బయటికెళ్ళి తింటాంలే, మీరు ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఉంటే 5 తినేసేయండి నాన్న, పదపోదాం అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తులసి, ఏవండి వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొస్తారా? చాలా రోజులైతుంది తినక. అవునరా అబ్బాయి, నాకు కూడా ఒక చికెన్ బిర్యానీ పట్టుకరా అని అంటూ ఉంటే శివ తల పట్టుకుని, తెస్తాలే, తేక చస్తానా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా అత్తాకొడలిద్దరికీ తిండి పిచ్చి. ఇంట్లో వండిన దాంట్లో తండ్రి కొడుకులకి ఏదీ మిగిల్చకుండా అంతా వాళ్లే తినేసేవాళ్లు. అలా రోజూ ఉండేది. అత్తాకొడళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ తండ్రి కొడుకులు భరించేవాళ్లు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం అత్తాకొడళ్ళిద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్తమ్మా. ఏంటే? ఈరోజు సండే అత్తమ్మా. అవును, రేపు మండే, అయితేంది? రోజు ఆకుకూరలు కూరగాయలు అవుతున్నాయత్తమ్మా, ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకుందామా? నా మైండ్లో కూడా గదే ఉందే, ఈరోజు చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని తిందాం. మటన్ కూడా తెచ్చుకుందామత్తమ్మా. సరే అని అనుకుంటూ ఉండగా శివ వచ్చి, ఏంటి తిండి తిండం మానేసి అత్తాకొడలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటాండ్రు, ఈరోజు ఏం తిందామనే కదా నాకు తెలుసు
అని అంటూ ఉండగా సీతాలు, హొరే, నువ్వు బయటికెళ్లి 2 కిలోల చికెను 2 కిలోల మటన్ మట్కరా అని అంది. ఆ మాటకి శివ షాకై, ఉన్నది 4 అంత ఏం చేసుకుంటామమ్మా, అందరికీ సరిపోవాలి కదరా, పట్కరా అని చెప్పి పంపించింది. శివ సరే అని వెళ్లి అమ్మ చెప్పినంత పట్టుకుని వచ్చాడు. సీతాలు చికెన్ వండుతూ ఉంది, తులసి మటన్ వండుతూ ఉంది. శివ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్నా, ఈరోజు కడుపు నిండా కమ్మటి కూర తిందాం. ఏ, బయట నుంచి ఏమైనా తెప్పిస్తున్నావా? లేదు నానా, అమ్మ చికెన్ వండుతాంది, అదేమో మటన్ వండుతాంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం గదా నానా, కడుపు నిండా మస్తుగా తినాలి అని. గది ఈరోజే, తినేద్దాం నానా. అవునా, సరే పద, వంట పని ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మా, నానా నేను రెడీ, తొందరగా వడ్డిస్తే ఓ పట్టు పట్టేస్తాం అన్న కాసేపటికి సీతాలు అన్నం తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టింది. నానా, అన్నం రెడీ అని అంటూ ఉండగా తులసి వచ్చి పాత చింతకాయ పచ్చడి వాళ్ల ముందు పెట్టి, తినండి అని అంది. ఆ మాట విని శివ షాకై తన భార్య వైపు చూసి, పాత చింతకాయ తొక్కు పెట్టి తినండి అంటావేంటే, చికెన్ ఏది, పట్కరాబో. ఇంకెక్కడి చికెన్, మీ అమ్మ వండుతూ వండుతూ ముక్కలు ఉడికాయా లేదా అని చూస్తా అని మొత్తం తినేసింది అని అంది. ఆ మాట విని తండ్రి కొడుకులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శివ గుండె పగిలిపోయినంత పనైంది. సరే, చికెన్ అయిపోయింది, మరి మటన్ సంగతి ఏంది, అది ఉంది కదా, గది పట్కరా అని అన్నాడు. ఆ మాట పూర్తి అవుతూ ఉండగానే సీతాలు వస్తూ, ఇంకెక్కడి మటన్, ఈ ముక్క బాగుంది, గా ముక్క ఉడకలేదు అని అనుకుంటూ పొయ్యి మీద గిన్నె కిందికొచ్చే లోపు గిన్నెలో ఉన్న మటన్ అంతా ఒడిసింది అని అంది. ఆ మాటకి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 2 కిలోల మటన్ నువ్వు, 2 కిలోల చికెన్ అమ్మ పొయ్యి మీద ఉండగానే తినేసిండ్రా, వామ్మో అని అంటూ ఉంటే సీతాలు, చూస్తూ ఉండగానే మొత్తం తినేసింది. ఇంట్లో పెద్ద ఆయన, మామయ్య ఉన్నాడు, భర్త ఉన్నాడు అని కూడా ఆలోచించకుండా మొత్తం తినేసింది. మరి మీరు చేసిందేంటి, మీకు తెలీదా ఇంట్లో మామ ఉన్నాడు, కొడుకున్నాడని, మీరు తినలేదా అని ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. అది చూసి తండ్రి కొడుకులు ఇద్దరూ తలలు పట్టుకుని, ఒరే, ఈ ఇంట్లో మన ఆకలి తీరుతుందన్న ఆశలు ఇక మీద నువ్వు పెట్టుకోకు, నాకు పెట్టకు, సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. శివ అక్కడే కూర్చొని, వీళ్ళని నమ్మి అడిగినంత తెచ్చింది చూడు, నాకు అస్సలు బుద్ధి లేదు ఛీ అని అనుకుంటూ తలకొట్టుకుంటూ ఉన్నాడు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.